లోపాలు తేల్చేందుకు, బాధ్యతలు గుర్తించేందుకు వెదరి శ్రీరామ్ నేతృత్వంలో కమిటీ. పోలవరం డ్యామ్ 150 అడుగులు ఎందుకు కట్టాలి, 135 అడుగుల్లో సరిపోతుంది అన్న వ్యక్తులు ఇవాళ పోలవరం డ్యామ్ ఏం జరిగిందనే కమిటీని వేసుకొని డ్యామ్కి వస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టావా లేదా జగన్మోహన్ రెడ్డి? కేసీఆర్ నిన్ను శాసనసభలో చెప్పాడు, జగన్మోహన్ రెడ్డికి చెప్పాను 1 మీటర్లో 2 మీటర్లో తగ్గించుకోవాయా, పోయేదే ఉంది అని నేను చెప్తే జగన్మోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశాడు. ఇంతవరకు ఈ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ ఖండించల, అంబటి రాంబాబు సంబరాల రాంబాబు ఖండించల, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఖండించల, అంటే ఒప్పేసుకున్నారు. దానికి అనుగుణంగానే మాకు 10,000 ఇవ్వండి, ఆ గొంతులు పుచ్చడానికి 2,000 కోట్లు ఇవ్వండి. ఆ గొంతులు పట్టడానికి కూడా కారణం ఏంటంటే గోదావరి తల్లి స్పిల్వే మీద పడి సముద్రంలోంచి వెళ్తా లోవర్ కాపర్ డ్యామ్ ఎత్తు సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన టైంకి, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ చెప్పిన టైంకి లోవర్ కాపర్ డ్యామ్ ఎత్తు పెంచకపోవటం వల్ల గోదావరి తల్లి వెనక్కొచ్చి అప్పర్ కాపర్ డ్యామ్ లోవర్ కాపర్ డ్యామ్ మధ్యలో డయాఫ్రమ్ వాల్ దగ్గర గుంతలు పడితే ఈ దద్దమ్మలు తెలియటానికి 2 ఏళ్ళు పట్టింది. ఆ 2,000 కోట్లు ఇవ్వండి, ఆ 2,000 కోట్లు ఇవ్వండి, ఆ 2,000 కోట్లు ఇవ్వండి, ఇసుక గుంతలు పూడ్చుకుంటామని ఆరాటం తప్ప సరైన సమయంలో పనులు చేశారా, సరైన టైంలో పనులు చేశారా? ఇవాళ 2,000 కోట్లలో 1,000 కోట్ల కమిషన్లో జగన్మోహన్ రెడ్డికి వెళ్తున్నాయి. అందుకనే మమ్మల్ని పోలవరం డ్యామ్కి వెళ్ళనివ్వట్లేదు. వెళ్తే అక్కడ ఆ పోలవరం డ్యామ్లో ఉన్న ఇసుకని ఆ గుంతలో పోసి వైప్రో కంప్రెషన్ ఏదైతే ఆ తప్పుడు బిల్లులు ఇవాళ 1,000 కోట్లు తినేయాలని తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఆ 1,000 కోట్లు తింటారు కాబట్టి జూలైలో గోదావరి వస్తుంది, నవంబర్లో గోదావరి ఆగిపోతుంది. గోదావరి వెళ్ళిన తర్వాత ఆ గుంతల్లో పడ్డ ఇసుక పోయింది. చంద్రబాబు నాయుడు గారు అడగండి అంటాడు ఈ సంబరాల రాంబాబు, బుద్ధి లేని రాంబాబు. నేను మన జైల్లో పెట్టండి, ఇవాళ వెళ్తే మీ బతుకు బండారం బయటపడుతుంది, ఇవాళ మేము చూపిస్తాం అక్కడ ఏం జరిగిందో. అందుకనే నువ్వు మీడియాని పోలవరం డ్యాముకు రానివ్వట్లేదు, నువ్వు ప్రతిపక్షాలని డ్యాముకు రానివ్వట్లేదు, చంద్రబాబు నాయుడు గారిని పోలవరం డ్యాముకు రానివ్వట్లేదు. ఆ ఇసుక గొంతుల్లో పూడ్చే డబ్బులు కక్కుర్తి ఆ దోపిడీకి తెరలేపారు కాబట్టే మమ్మల్ని డ్యామ్ సైట్కి రానివ్వట్లేదు. ఇవాళ మళ్ళీ సొల్లు కబుర్లు, బడాయి కబుర్లు, 10,000 కోట్లు అడిగాం, 12,000 కోట్లు అడిగాం, 17,000 కోట్లు అడిగాం, ఏ ముందు అడగటం తెలీదా? రోజుకో డ్రామానా? ఎందుకు ఇంతవరకు కేబినెట్కి పోవాలా? డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటానికి బాధ్యులు జగన్ రెడ్డి. రీటెండరింగ్ రివర్స్ టెండరింగ్ జరుగుతున్న ఏజెన్సీ నెలగొట్టాడు. ఏమిటి ప్రయోగాలన్న షకావతికి, కేంద్ర ప్రభుత్వానికి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాను, ఈ పాపానికి బాధ్యుడు జగన్ రెడ్డి, ఈ పాపానికి ఈ దుర్మార్గానికి బాధ్యుడు ఈ పాపానికి జగన్ రెడ్డి. చాలా క్లియర్గా ఈ వాస్తవాలన్నీ కూడా కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇమ్మీడియట్గా దీని మీద సమాధానం చెప్పాలని జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. ఎనీ క్వశ్చన్స్? ఈ తప్పుడు కోతలో, ఈ తప్పుడు మాటలో మానే జగన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్గా చెప్పింది,
లెటర్ రాసింది, చాలా క్లియర్గా లెటర్ రాసింది. ఏమని, ఒక్కసారి జరుగుతున్న పనుల్లో ఏజెన్సీని రద్దు చేస్తే రేపు ఎవరిని బాధ్యత తీసుకుంటారు, ఇవాళ ఈ ప్రాజెక్టు పరిగెడతా ఉంది, 72% పైగా ప్రాజెక్టు ముందుకెళ్ళింది, అవార్డ్స్ కూడా ప్రపంచ స్థాయిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయి, ఎటువంటి ఆరోపణలు రాలేదు, ఎటువంటి కంప్లైంట్స్ లేవు, ఎందుకు పనులు క్యాన్సిల్ చేస్తున్నారు? క్యాన్సిల్ చేసి కొత్త ఏజెన్సీ రావాలంటే గతంలో క్యాన్సిల్ చేస్తే పిలిస్తే 3-4 ఏళ్ళు పట్టింది. అది కూడా మెన్షన్ చేశారు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రయోగాన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, 4 ఏళ్ళు సమయం పట్టింది. మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి పట్టుకోవాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఇవాళ కొత్త ఏజెన్సీని ఫైల్ చేయడానికి 1 సీజన్ పోయింది, కొత్త ఏజెన్సీ పనులు స్టార్ట్ చేయడానికి 15 నెలలు పోయింది. ఇవాళ ఏమన్నా ఇబ్బంది వస్తే పోయిన ఏజెన్సీని అడగాల, వచ్చే ఏజెన్సీని అడగాల, ఎవరు బాధ్యత తీసుకుంటారు, నిర్వహణలో ఎవరు చూస్తారు, డిలే ఎవరు సమాధానం చెప్తారని కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది, కేంద్రానికి కూడా తెలియజేసింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. అయినా కూడా లెక్క పెట్టలేదు, పీటర్ కమిటీ అన్నాడు. మళ్ళీ మీకు ఇంకోటి తెలియాలి, ప్రధానమంత్రి ఉత్తరం రాశారు కార్యాలయం, పోలవరంలో ఏం జరుగుతుందో చెప్పమని అడిగితే రాష్ట్ర జలవనరుల శాఖ, కేంద్ర జలవనరుల శాఖ తెలియజేసింది ఏంటంటే పోలవరం డ్యాంలో కానీ పటిష్యంలో కానీ ఎటువంటి అవినీతి లేదు, ఎటువంటి తప్పిదం లేదు, ఎటువంటి తప్పిదాలు జరగలేదు. సెంట్రల్ వాటర్ కమిషన్ గైడ్ లైన్ అనుగుణంగా, వాళ్ళు ఇచ్చిన డిజైన్స్కి అనుగుణంగా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్, ఏదైతే సెంట్రల్ సాయిల్ అవ్వచ్చు, మెటీరియల్ రీసెర్చ్ పూనా వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరి సూచనలకు అనుగుణంగా పోలవరం డ్యామ్ ఒక ప్రణాళికాబద్ధంగా మేము పనులు పూర్తి చేశాం. చేసిన పనులకు కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ పోలవరం కేంద్ర జలవనరుల శాఖ ద్వారా, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా ఆ బిల్లులన్నీ చెక్ చేసి రాష్ట్ర ఖజానాకి 11,537 కోట్లు, ఇందాక నేను చెప్పిన విధంగా స్పిల్వేకి, స్పిల్ ఛానల్కి, ఎప్రో ఛానల్కి, డయాఫ్రమ్ వాల్కి, మట్టి పనులకి, రాళ్ల పనులకి, గేట్ల పనులకి, అన్ని పనులకు కూడా కేంద్రం డబ్బులు చెల్లించింది. కేవలం జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల కమిషన్ల కక్కుతి కాసిపడి, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టులో పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో జగన్ రెడ్డి ఆ 100 కోట్లు కమిషన్ల కక్కుర్తి కోసం ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి పనికి కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు చెల్లించింది, అది కూడా కేంద్ర జలవనరుల శాఖ ద్వారా, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా. పీపీఏ గైడ్లైన్స్ని లెక్క పెట్టలేదు, పీపీఏ సూచనలను లెక్క పెట్టలేదు. అన్నిటికన్నా కూడా ఐఐటి హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ చాలా క్లియర్గా పోలవరం డ్యామ్ మీద ఇంత పెద్ద రిపోర్ట్ ఇచ్చింది. ప్రణాళికాబద్ధంగా పనులు జరగట్లేదు, నిర్వాసితులకు ఇల్లు కట్టలేదు, నిర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టలేదు, డబ్బులు తెచ్చుకోవడానికి కూడా వీళ్ళు బిల్స్ సరైన విధంగా పంపించట్లేదు. ఈ పాపాలన్నిటికీ కూడా కారణం రాష్ట్ర ప్రభుత్వ ఇనెఫిషియన్సీ, అసమర్థత, చేతకాంతనం, ప్రణాళిక లోపం, కోఆర్డినేషన్ లోపం, ఇవన్నీ కూడా ఐఐటి హైదరాబాద్ డయాఫ్రమ్ వాల్ కూడా కేంద్ర ఏజెన్సీలు చెప్పేదాకా, పీపీఏ, సిడబ్ల్యూసి, డిడిఆర్పి చెప్పేదాకా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు, నిద్రపోతూ ఉన్నారు, పట్టించుకోలేదు, కోఆర్డినేషన్ లేదు అని వాళ్ళు క్లియర్గా తెలిసారు. మొన్న కూడా గైడ్ బెండ్ కుంగింది కూడా వ్యాప్కోసళ్ళు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పేదాకా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది. సీఎం డ్యామ్ సైట్కి వెళ్ళి అక్కడ డ్రోన్ కెమెరా పెట్టి స్టార్ హోటల్ కడతానని చెప్పి వచ్చాడు, స్టార్ హోటల్కి స్థలాలు ఇస్తున్నాడు బుద్ధి లేని ప్రభుత్వం. ఇవాళ అక్కడ ఐకాన్ బ్రిడ్జిలు కట్టుకునే ప్రాంతం అది, బ్రహ్మాండంగా టూరిజం డెవలప్ చేసే ప్రాంతం అది, అదేవిధంగా నిర్వాసితులు టాప్ ప్రయారిటీ ఇచ్చి ఆ ఎర్త్కమ్ రాక్ ఫెల్ డ్యామ్ పనులు
ప్రారంభం చేసే ముందే నిర్వాసితులకి న్యాయం చేసి పనులు ప్రారంభించుంటే ఆ డయాఫ్రమ్ వాల్కి ఆ కష్టం వచ్చేది కాదు, ఇవాళ కొత్త డయాఫ్రమ్ వాల్ కడతామనే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అసమర్థత, అవినీతి, చేతకంతనం. ఎనీ మోర్ క్వశ్చన్స్? అంబట్రాంబాబు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి నేను అడిగిన ప్రశ్నలన్నిటి కూడా మీడియా ముందు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. ముఖ్యమంత్రి, ఢిల్లీ వెళ్తున్నావు, ప్రత్యేక హోదా కోసం వెళ్తున్నావా, రైల్వే జోన్ కోసం వెళ్తున్నావా, లేకపోతే ఈ విశాఖ స్టీల్ అమ్మద్దని వెళ్తున్నావా, లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 ఆస్తులు అడగడానికి వెళ్తున్నావా, 100,000 కోట్లు పంపకాలు జరగాలి వాటిని అడగడానికి వెళ్తున్నావా, చెప్పే దమ్ముధైర్యం ఉందా? కేవలం A8 వైఎస్ అవినాష్ రెడ్డి ముద్దాయి కేసు సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. బెయిల్ క్యాన్సిల్ అయితే అవినాష్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో A9 తాడేపల్లి ప్యాలెస్ పేరు వస్తుంది. ఆ A9 తాడేపల్లి ప్యాలెస్ పేరు రాగానే A10 రాజీనామా చేసే పరిస్థితి. జగన్ రెడ్డి, ఈ పాపాలన్నీ కప్పుపుచ్చుకోవటానికి వీటికి సమాధానం ఎత్తుకునే పరిస్థితిలో మళ్ళీ ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకోవటానికి ఢిల్లీ వెళ్తున్నావు తప్ప ఉద్ధరించాలని కాదు, రాష్ట్రాన్ని ఉద్ధరించాలని కాదు, పోలవరం నిర్వాసితులను ఉద్ధరించాలని కాదు. ఇవాళ నేను చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రజలకి CBI కేసులు తప్పించుకున్నావు ఇప్పటిదాకా, ED కేసులు తప్పించుకున్నావు ఇప్పటిదాకా, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముణ్ణి, వైఎస్ వివేకానంద రెడ్డిని పులివెందుల్లో ఆయన బెడ్రూమ్లోనే గొడ్డలతో చంపించావు, చూశావు. ఆ పాపం వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతుంది. నువ్వు రాజీనామా చేసి పారిపోయే పరిస్థితులు వస్తాయి. లేని పక్షంలో ప్రజలు నిన్ను చిత్తుగా వైసీపీ పార్టీని ఓడించి బంగాళాఖాతంలో కలిపే రోజులు రాబోయే 9 నెలల్లో ఇది జరగబోతుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నీ మెడకే యమపాశం అవుతుంది, నీ వైసీపీ పార్టీ నాశనం అయిపోతుంది, బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎనీ మోర్ క్వశ్చన్స్? మీరు UL6 కూడా సరిగ్గా సబ్మిట్ చేయలేదు, అందుమూలంగానే ఈరోజు నా పోలవరం కట్టడానికి ఆలస్యం జరుగుతూ ఉంది. ఇదంతా పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి చెప్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తాం. ఏదైతే ఇవాళ UL6